ముఖ్యమంత్రి ఎలా ఏంటి అనేది అప్పుడు ఆలోచించాలి. కానీ ఈ లోపల చేయాల్సింది ముందు మనం తిరగాలి, మన స్థానాలు గెలవాలి, జగన్ని ఇంటికి పంపించాలి. కుదిరితే చెర్లపల్లి జైలుకి పంపించాలి, కుదిరితే వీటన్నిటికీ ఒక్కటి, వీటికి జగన్కి సంబంధించి ఒక మాట చెప్పబోయే ముందు పంచగల్ల రమేష్ గారికి ఒకటే చెప్తున్నాను, మీరు పార్టీని వైజాగ్లో కాదు ఉత్తరాంధ్ర మొత్తం మీరు అభివృద్ధి చేయండి. మీరు మీకు బలమైన స్నేహవర్గం ఉంది, బలమైన స్నేహితులు ఉన్నారు. అందరికీ చెప్పండి ఒకటే మాటగా, జనసేనతోటి నడవటం అంటే భవిష్యత్తు కోసం నడవటం, ఒక తరం కోసం నడవటం, రెండు తరాలు భవిష్యత్తు కోసం నిలబడటం. గోపాలరావు గారు లాంటి పెద్దల్ని జాగ్రత్తగా, వాళ్ళు పాప వారి వయసుకి మనం గౌరవించి వారిని పదిలంగా చూసుకోవటం వారిని. ఏంటి గోపాలరావు గారు, నాకు మీరంటే ప్రేమ వచ్చేసింది. మరి మీరు ఏమేమి జై జనసేన కూతురు, ఒకసారి గోపాలరావు గారికి అందరూ హాయ్ చెప్పండి. అందరూ అటు కూడా చెప్పాలి. మీరు అంటే రమేష్ గారు, మీరు గోపాలరావు గారు లాంటి పెద్దలు ప్రతి చోట మీకు దీవెనలు ఇస్తారు. మీకు మీరు దీన్ని దృష్టిలో పెట్టుకుని చాలామంది ఆడపడుచులు పెద్దలు అందరూ మీకు అండగా ఉంటారు. ఒక తరం కోసం మీరు పోరాటం చేయండి, ఒక తరం కోసం జనసేనలోకి వచ్చినందుకు మనస్ఫూర్తిగా మీకు, మీతో పాటు వచ్చిన మీ నాయకులందరికీ, మిమ్మల్ని నమ్ముకున్న నాయకులందరికీ, మీతో పాటు వచ్చిన మీ వర్గీయులందరికీ, మా జనసేన తరపు నుంచి, జనసైనిక తరపు నుంచి అందరికీ మనస్ఫూర్తిగా మీకు ఆహ్వానం పలుకుతూ పార్టీని మరింత బలోపేతం చేస్తారని ఆశిస్తూ ముగింపు మాటగా, ముగింపు మాటగా రెండు, జగన్ అలాగే జనసేన కేడర్కంతా రాష్ట్రం అటు తెలంగాణలోనూ, తెలంగాణలో ఉన్న జన సైనికులకి, జనసేన నాయకులకి, ఆంధ్రప్రదేశ్లోని జన సైనికులకి, జనసేన నాయకులకి ఈరోజు మనకి వారు మనల్ని విచారణ చేయమని, ప్రాసిక్యూషన్ నోటీస్ చేయమని చెప్పి కోర్టుకు వెళ్తా ఉన్నారు. దీని మీద మనం పోరాటం చేస్తున్నాం, సంసిద్ధంగా ఉండండి. ఓకే జగన్, చెప్పారు కదా సై అంటే సైన్, రెడీ రా, చూసుకుందాం. జగన్ గుర్తుపెట్టుకో, వాలంటీర్ వ్యవస్థ యువతని 2.5 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి వాళ్ళు 164.33 రూపాయలతో కొనేస్తావు జగన్, నువ్వు మోసం చేసినందుకు యువతని మేము తిరగబడతాం. జనసేన యువతకు అండగా ఉంటుంది, వాలంటీర్లకు అండగా ఉంటుంది. అలాగే ప్రజలు బాగుండాలంటే ఏం కావాలి, ప్రజలు బాగుండాలంటే ప్రభుత్వం మారాలి, జనం బాగుండాలంటే జగన్ పోవాలి. మనకి నచ్చని వ్యక్తులకు ఏం చెప్తాం, బాయ్ బాయ్ చెప్పేద్దాం. ఓ పని చేద్దాం, ప్రతిసారి నేను చెప్పడం ఎందుకు, మా రమేష్ గారి చేసి చెప్పిస్తాను. ఎంతసేపు హలో ఏపీ హలో ఏపీ అంటే
ఉదయం పక్కన పక్కన రండి.